తూర్పు గోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలంలోని 18 గ్రామ పంచాయతీలకు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎంపీడీఓ నరేష్ కుమార్ తెలిపారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎంపీడీఓ నరేష్ కుమార్ 19 న్యూస్ తో ముఖాముఖిగా మాట్లాడారు. మొత్తం 18 పంచాయతీలలో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ ఎన్నికల్లో మదురుపూడి, బూరుగుపూడి, గాడాల, నిడిగట్ల పంచాయతీల్లో ఎన్నికలు నిలిపివేశామన్నారు. మండలంలో 49783 వేల మంది ఓటర్లు ఉన్నారని, 18 పంచాయతీల్లో 204 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశామన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణలు, గుర్తులు, కేటాయింపులు జరుగుతుందన్నారు. 13వ తేదీన ఉదయం 6:30 నుండి సాయంత్రం 3:30 వరకు పోలింగ్ జరుగుతుందని, అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు, ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికలకు సంబంధించి కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నామని, అవసరమైన వారికి పీపీఈ కిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓటర్లకు మంచినీటి సౌకర్యం, దివ్యాంగులకు ర్యాంపులు, వైద్య శిబిరాలు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని, పటిష్టమైన పోలీస్ బందోబస్తు తీసుకుంటామన్నారు. అది ఫిబ్రవరి నెల 2వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా నామినేషన్స్ తీసుకుంటారు. 5వ తారీఖున నామినేషన్స్ స్క్రూటినీ చేయడం, ఏదైనా అప్పీల్స్ ఉంటే అప్పీల్స్ స్వీకరించడం, అదేవిధంగా 6వ తారీఖున 7వ తారీఖున నామినేషన్స్ స్క్రూటినీ చేసి ఆ అప్పీల్స్ని కూడా పరిష్కరించడం, 8వ తారీఖున ఆ క్యాండిడేట్స్ ఫైనల్ లిస్ట్ ఏంటి అన్నది ప్రకటించడం అనేది జరుగుతుందండి. ఆ 8వ తారీఖునే ఎంతమంది నామినేషన్స్ సర్పంచ్, అదేవిధంగా వార్డ్ మెంబర్స్ వ్యాలిడ్ నామినేషన్స్ వచ్చినాయి, వాటికి సింబల్స్ కేటాయించడం అనేది కూడా 8వ తారీఖునే సాయంత్రం 5 గంటలకల్లా ఈ ప్రాసెస్ అంతా ముగుస్తుందండి. ఫిబ్రవరి 13వ తారీఖున ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు కూడా పోలింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. 3:30కి పోలింగ్ ముగుస్తుంది. గతంసారితో పోలిస్తే ఇప్పుడు 3:30 వరకు కూడా ఓట్ వేయడానికి ప్రభుత్వం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అవకాశం ఇచ్చింది. అదేవిధంగా అదే రోజు అంటే ఫిబ్రవరి 13వ తారీఖు ఓటింగ్ పూర్తయిన తర్వాత ప్రతి ఊళ్ళో కూడా ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కౌంటింగ్ సెంటర్స్ని గుర్తించడం జరిగిందండి. కాంపౌండ్ వల్ల అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి పాఠశాలని కౌంటింగ్ సెంటర్గా గుర్తించడం జరిగింది. తగిన బందోబస్తు ఏర్పాటు మధ్య స్టేట్ ఎలక్షన్ కమిషన్ నార్మ్స్ ప్రకారంగా అదే రోజు సాయంత్రం 4 గంటల నుంచి సర్పంచ్ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చినవి, అదేవిధంగా వార్డ్ మెంబర్స్ విజయం సాధించిన వాళ్ళు, అదేవిధంగా అదే రోజు ఉప సర్పంచ్ ఎలక్షన్, వీటన్నింటినీ కూడా రిజల్ట్ అదే రోజు రాత్రి సాయంత్రం 7:00 మ్యాక్సిమం ఇచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది. కోవిడ్ ఈసారి ఎలక్షన్స్కి ప్రత్యేకత ఏంటంటే కోవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించే విధంగా అక్కడ ఓట్లు వేయడానికి వచ్చేటప్పుడు పోలింగ్ చేసేటువంటి సిబ్బంది, ఓట్లు వేయడానికి వచ్చేటువంటి ఓటర్స్ వీళ్ళందరూ కూడా తగిన దూరాన్ని పాటించే విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేస్తే 144 సెక్షన్లో అమలు